శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. కార్తీక మాసం మహాపుణ్యకాలం. శివకేశవులకి ప్రీతిపాత్రమైనటువంటి ఈ మహాపుణ్యకాలంలో ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభలో పాల్గొంటున్న 50 మంది సభా సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. సుమారు 2 సంవత్సరాల నుండి COVID-19 కారణంగా మనం ఎదుర్కొన్న అనేక ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, కుటుంబపరమైన సమస్యల నుండి మనల్ని మన కుటుంబాలను స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించారు. కానీ ఎప్పటికీ COVID-19 ముప్పు పొంచి ఉన్న కారణంగా మనల్ని మన కుటుంబాలని కాపాడి రక్షించడానికి అభౌతికంగా మన మన గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలకు విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ముందాలేశా స్వామివారికి శతకోటి వందనములు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో నవంబర్ 6వ తేదీ శనివారం నాడు స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపవరం, పెనకరమెట్ట, పోలవరం, రామయ్యపేట, కొత్తపట్టిసీమ, మద్దూరు, సీతంపేట, పందలపర్రు, రావివారిపాలెం, కొంతేరు, కాజా, దొడ్డిపట్ల గ్రామాలలో పర్యటించి స్వామి యొక్క అనుగ్రహ భాషణతో స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదిస్తారు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఆరాధనా ప్రదేశంలో మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈనాటి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె
జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరూనూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూనూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలేశా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి, ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి, ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలము వికసింపజేసి, ఆమోద సుధాశ్రవంతులను మోహనగానరవానుభూతి. ఏది వెలుంగును ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు గూర్చుతేజమై, ఏ తేజస్సు రసస్వరూపమై ఈ సృష్టిని అలంకరించి ఉందో, ఏ తేజస్సు యొక్క సుగంధం యోగుల హృదయ కమలాలను వికసింపజేస్తోందో, ఏ తేజస్సు మధుర మోహన గాన రవానుభూతిని అందిస్తోందో, ఆ తేజస్సు అందరినీ కాపాడుగాక. ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారు ప్రసంగిస్తారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతులకు, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ ఉమరాలీషా స్వామికి నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. ఈ కార్తీక మాస పర్యటనలో భాగంగా ఆన్లైన్ సభలో పాల్గొన్న ఆత్మీయ బంధువులకు కూడా నా నమస్కారములు. కన్నతడ్డి కడుపులోంచి బయటపడి తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి పొడమి తల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరి విడిచిపెట్టే వరకు సాగే ఈ ప్రస్థానం పేరు నేను. ఈ నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారు పేరు. ఊపిరి ఉన్నంత వరకు నేను భావన కొనసాగుతూనే ఉంటుంది. జనన మరణాల మధ్య కాలంలో సాగే జీవన స్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలు పోతుంది, మరెన్నో విన్యాసాలు చేస్తుంది. ఈ నేను నుండి నాది అనే భావన పుడుతుంది. ఈ నాది నుంచి నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా ప్రతిభ, నా ప్రజ్ఞ, నా గొప్ప అనేవి పుట్టుకొచ్చి చివరికి ఈ నేను అనే భావన
భూమండలాన్ని కూడా మించిపోయి ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహంగా మారుతుంది. అహం అనే మాయాపొర కమ్మేసిన స్థితిలో ఈ నేను నేనే సర్వాంతర్యామిని అని విర్రవెగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలు పలికే స్థితికి చేరుతుంది. పంతాలతో, పట్టింపులతో, పగలతో, ప్రతీకారాలతో తన ప్రత్యర్థులను నాశనం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల దాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది. వందిమాఘాదులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది. సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్రబిందువుగా మారుతుంది. కడసారి చూపుల కోసం కొన్ని ఘడియల పాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది. మరుభూమిలో చితిమంటల మధ్య సర్వబంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. మలకు కట్టిన ఖరీదైన కౌపీనంతో సహా మొత్తంగా బూడిదవుతుంది. నేనే శాసనకర్తను, నేనే ఈ భూమండలానికి అధిపతిని, నేనే జగత్ నేతను అని మహోన్నతంగా భావించిన నేను లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది. ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను కథ అలా సమాప్తమవుతుంది. అందుకే ఊపిరి ఆగకముందే నేను గురించి తెలుసుకోమంటుంది భగవద్గీత. చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశాన వైరాగ్యం మాత్రమే, అది శాశ్వతం కానే కాదు. నేను గురించిన సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే పరిపూర్ణమైన వైరాగ్య స్థితి సాధ్యమవుతుంది. వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానే కాదు, దేని మీద మోహాన్ని కలిగి ఉండకపోవటమే. తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగడం అన్నమాట. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మనిషికి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే నరకం. అంతర్ముఖుడై నిత్య సత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం స్వర్గం. ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం. నిజాయితీగా, నిస్వార్థంగా, సత్ప్రవర్తనతో, సచ్చీలతతో, భగవత్ ధ్యానంతో జీవించమనేదే వేదాంత సారం. అహం బ్రహ్మాస్మి అంటే అన్నీ నేనే అనే స్థితి నుంచి త్వమేవాహం అంటే నువ్వే నేను అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల స్థితిని చేరుకోగలిగితేనే మానవ జన్మకు సార్థకత. కనుక 84 లక్షల జడజన్మల ప్రక్షాళన తర్వాత ఏర్పడిన మానవ జన్మను సఫలం చేసుకోవడానికి సద్గురు పాదాలను ఆశ్రయించి వారి బోధనలను వింటూ ఆచరిస్తూ ఉండాలి. అలాంటి సద్గురు నీడలో ఉన్న మన పీఠం సభ్యులందరం ధన్యులం. ఈ కార్తీక మాస పుణ్యకాలంలో ఇంతటి మహత్ అవకాశాన్ని, భాగ్యాన్ని కల్పించిన స్వామికి మరొకసారి నా సాష్టాంగ నమస్కారములు. శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి ఈనాటి కార్తీక మాస పుణ్యకాలంలో కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. కార్తీక మాసము 2021 నవంబర్ 6వ తేదీన ప్రత్యక్షముగా సద్గురు వర్యులు మన గ్రామాల్లో పర్యటించలేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా కార్తీక మాస పర్యటనలో పాల్గొన్నటువంటి కాపవరం, పెనకరమెట్ట, పోలవరం, రామయ్యపేట, కొత్తపట్టి సీమ, మద్దూరు, సీతంపేట, పందలపర్రు, రావివారిపాలెం, కొంతేరు, ఖాజా, దొడ్డిపట్ల,
గ్రామాల్లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము మనలో ఉన్నటువంటి భయాందోళనను, ఒత్తిడిని, అలజడిని, అశాంతిని, దుఃఖాన్ని, బాధల్ని, సమస్యల్ని తొలగించి మన యొక్క జీవన వ్యవస్థలో ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలతో కూడినటువంటి తాత్విక ఆలోచన శక్తి మనలో పెంపొందింపజేసి మన దైనందిన జీవన విధానంలో ఎదురయ్యేటువంటి అవరోధాల్ని, ఆటంకాల్ని, కష్టాల్ని, నష్టాల్ని, దుఃఖాల్ని, బాధల్ని, సమస్యల్ని, ఒత్తిడిని తొలగిస్తూ మన యొక్క జీవన వ్యవస్థ సుఖమయం కాబడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి ద్వారా సహనము, మనోధైర్యము, మనోశక్తి, మనోసంకల్పం మనలో ఏర్పడి మన యొక్క జీవన వ్యవస్థ సుఖమయం చేసుకునేటువంటి అవకాశాలు మన తాత్విక జ్ఞాన మార్గము ద్వారా అనుభవ రూపంలో మనకు తెలియబడుతుంది. అంచి ఈనాటి సమాజంలో ఉన్నటువంటి కరోనా వైరస్, కోవిడ్-19 యొక్క భయోత్పాతకరమైన వాతావరణం మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి మనసులో ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి, ఆందోళన, భయము, బలహీనతలు ఏర్పడి మన యొక్క దినచర్యలో అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి అంశాలు మనకు ఎదురైనప్పుడు మనం భయపడిపోయి మానసికంగా బలహీనపడిపోయి మన యొక్క జీవన వ్యవస్థలో అనేక రకాలైనటువంటి అస్తవ్యవస్థలకు గురి కాబడుతూ మన జీవన వ్యవస్థ కష్టతరంగా మార్చుకునేటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతున్నాయి. కరోనా వైరస్, కోవిడ్-19 యొక్క అంశాలు మనం చూసి మనం భయపడిపోతూ ఉంటాం. ఆ భయం మనలో మానసికంగా ఎంతో అధైర్యాన్ని కలిగిస్తుంది, అది అనారోగ్యాన్ని కలిగిస్తుంది, మన యొక్క జీవన వ్యవస్థపై ఎంతో ప్రభావితం చేస్తూ మనకి దినచర్యలో ఉండేటువంటి అనేక కార్యకలాపాలకు ఎంతో అవరోధాన్ని కలిగిస్తూ, ఆటంకాన్ని కలిగిస్తూ, మన యొక్క సమస్యలు మనం పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితులు కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల నుండి మన మనస్సును స్థాయిపరుచుకోవడానికి మనం తాత్విక భావాలతో కూడినటువంటి తాత్విక ఆలోచన వ్యవస్థ మనలో ఏర్పరచుకోగలిగినట్లయితే మనకు దినచర్య సుఖవంతం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈనాటి పరిస్థితులు చూస్తున్నట్లయితే ఆర్థిక పరంగా, అనారోగ్యపరంగా మానవ సంబంధాల మధ్య అంతరాలు ఏర్పడి మన జీవన వ్యవస్థలో వాటి యొక్క ప్రభావితమైనటువంటి వాతావరణం మనకి ఎంతో నష్టాన్ని కలిగిస్తూ అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణం కాబడుతుంది. అంచేత ఎదురుగా మన యొక్క సమస్య మనకు ప్రశ్నిస్తుంది, ఏ విధంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోగలవు అని చెప్పి మనని కాలం పరీక్షిస్తుంది. ఆ కాలం పరీక్షించేటువంటి ఆ సమస్యను మనం తాత్విక భావంతో, తాత్విక ఆలోచనతో మనం పరిష్కరించుకునే అవకాశం మనం సద్గురువుని ఆశ్రయించినటువంటి తాత్విక జ్ఞానము ద్వారా దాన్ని పరిష్కార మార్గం మనం పొందే అవకాశం మనం పొందుతూ వారి యొక్క ఆశీస్సుల ద్వారా మన ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. అంచేత మనకు సద్గురువులు ప్రసాదించినటువంటి త్రయీ సాధన మనం ప్రతిరోజు ఆచరిస్తూ ఉన్నట్లయితే మనలో జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచన శక్తి ఏర్పడుతుంది, మంత్ర సాధన ద్వారా సద్గురు వర్యుల యొక్క ఆశీస్సులు మనం పొందేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది, ధ్యాన సాధన ద్వారా మన మనస్సును స్థాయిపరుచుకుని ధ్యాన స్థితిలో ఏర్పరచుకుని మన మనసులో ఒత్తిడి, అలజడి, ఆందోళన ఏర్పడకుండా మన మనస్సును ఒక నిశ్చలమైన, నిర్మలమైనటువంటి స్థితిలో ఉండే విధంగా ధ్యాన స్థితి ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఈ విధంగా ధ్యాన స్థితి ద్వారా మన మనస్సుని స్థాయిపరుచుకుంటూ
మన యొక్క జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచనా శక్తిని వృద్ధిపరుచుకుంటూ మంత్ర సాధన ద్వారా సద్గురువర్యుల యొక్క ఆశీస్సులు పొంది తరింపజేసుకోవడం ద్వారా మనకు ఆ యొక్క దినచర్యలో వచ్చేటువంటి అవరోధాన్ని ఆటంకాల్ని సునాయాసంగా సూక్ష్మంగా సులభంగా మనం పరిష్కరించుకోవచ్చు. ఏ విధంగా పరిష్కరింపబడుతున్నాయి అన్నట్లయితే త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మంత్ర సాధన రూపంలో ఆశీస్సుగాను జ్ఞాన సాధన రూపంలో తాత్విక ఆలోచనా శక్తిగాను ధ్యాన సాధన రూపంలో మనస్సుని స్థాయిపరిచి అరిషడ్వర్గ పరిస్థితులు మనలో ఉద్రేకింపబడకుండా నివారింపజేస్తూ మనస్సుని స్థాయిపరచడం ద్వారా మనలో మనోధైర్యం ఏర్పడుతుంది, మనోశక్తి ఏర్పడుతుంది, మనోసంకల్పం ఏర్పడుతుంది. మన యొక్క దినచర్యలో ఉండేటువంటి సమస్యలను మనం పరిష్కరించుకోగలము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. మానసికంగా శారీరకంగా ఆ శక్తి మనం పొందడం చేత మనకు దినచర్యలో కాలము ద్వారా సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అనారోగ్య స్వరూపమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మన దినచర్యలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం పరీక్షిస్తూ ఉంటూ ఉంటాయి. అటువంటి పరీక్ష నుండి మనం తొలగించుకొని మన యొక్క దినచర్యను ఒక సవ్యమైన దిశలో సుఖవంతంగా ఆరోగ్యకరంగా ఆయుష్ రూపంలో మనం మనుగడ సాగించాలి అన్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి ఔషధము త్రయీ సాధన. అంచేత మనం త్రయీ సాధన ఆచరించగలిగినట్లయితే మనకు అనేక లాభాలు మనం పొందగలుగుతున్నాం. శరీరతత్వానికి మంత్ర సాధన ద్వారా ఒక అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది. జ్ఞాన సాధన ద్వారా మనసుకు తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి శక్తి ద్వారా అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా పొందగలుగుతున్నాం. ధ్యాన సాధన ద్వారా మానసిక స్థితి నిర్మలంగా నిశ్చలంగా ఉంటూ మనలో మానసికంగా ఒక మహోన్నతమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకొని మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపంలో చైతన్యవంతమైనటువంటి శక్తి మరింత వృద్ధి చెంది శరీరాన్ని మనస్సుని ఆ యొక్క ఆత్మ యొక్క స్వరూపంగా నియంత్రణలో ఉండేటువంటి విషయం విధానం ఈ యొక్క ధ్యాన స్థితి ద్వారా ఏర్పడుతుంది. ఈ విధంగా ధ్యాన స్థితి ద్వారా మానసిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా సద్గురువర్యుల యొక్క ఆశీస్సు మంత్ర సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఈ మూడు అద్భుతమైనటువంటి శక్తులు మన యొక్క శారీరక, మానసిక, ఆత్మతత్వాల యందు స్థిరత్వాన్ని ఏర్పరిచి మన యొక్క దినచర్య సవ్య దిశలో మనుగడ సాగించేటువంటి విధంగా మనం తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధమైనటువంటి వాతావరణం మన యొక్క దినచర్యలో మనం ఏర్పరచుకోగలిగినట్లయితే త్రయీ సాధన ద్వారా మన యొక్క జీవన వ్యవస్థ ఆరోగ్యకరంగాను, సంతోషంగాను, సుఖవంతంగాను, ఆరోగ్యంగాను మనుగడ సాగించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అంచేత ఈనాటి సమాజంలో, వాతావరణంలో మనం ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఈ సంక్షోభాలు అన్నీ కూడా మనకెంతో మానసిక బలహీనతలు కలిగించేటువంటి విషయాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం త్రయీ సాధన. ఆ ఆయుధాన్ని మనం ప్రతిరోజు మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ అద్భుతమైనటువంటి ఆయుధం యొక్క ఔషధం మన యొక్క జీవన వ్యవస్థకు ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం త్రయీ సాధన ఆచరిస్తూ భౌతిక సామాజిక జీవన వ్యవస్థలో మనం ఈ యొక్క త్రయీ సాధనకు అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం గ్రహించడం ద్వారా అది మనకు దినచర్యలో ఒక తపోసాధనగా తెలియబడుతుంది. సంసారం అనేటువంటి జీవన సాగరంలో ఈ యొక్క జీవన వ్యవస్థలో మనకు త్రయీ సాధన అనేటువంటి అద్భుతమైనటువంటి తపోసాధన ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంటే పూర్వం ఋషులు వారి యొక్క సాధన ప్రక్రియల ద్వారా వారు అద్భుతమైనటువంటి శక్తులు పొందడానికి ఏకాంత ప్రదేశాలకు వెళ్ళడం, సమాజాన్ని సంసారాన్ని విడిచి వారు తపస్సును ఆచరించడం అనేటువంటి విషయాలు మన పూర్వపు ఋషి సంస్కృతి ద్వారా మనకు తెలియబడుతున్నాయి. మరి ఈనాటి ఆధునిక సంస్కృతిలో మనం ప్రతి ఒక్కరూ ఆచరించేటువంటి తపోసాధన త్రయీ సాధన.
ఆ త్రయీ సాధన సంసారం అనేటువంటి సామాజిక వ్యవస్థతో ముడిపడి మనం ఈ యొక్క తపస్సు ఆచరించడం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. అక్కడ వారు ఏకాంత ప్రదేశాన్ని సంసారాన్ని విడిచిపెట్టి వారు చేసినటువంటి తపస్సు కన్నా సంసారంలో ఉంటూ ఈ సమాజంలో ఉంటూ ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ అవరోధాల్ని ఆటంకాల్ని ఈ సంసారపరంగా సామాజిక పరంగా అధిగమిస్తూ దాన్ని తొలగించుకుంటూ ఈ త్రయీ సాధన మనం ఆచరించడం ఒక గొప్ప తపస్సు కింద తెలియబడుతుంది. ఇందువల్ల అక్కడ ఏకాంత ప్రదేశం సంసార బాంధవ్యాలు లేనటువంటి విషయంగా ఉండి ఆచరించేటువంటి తపస్సు అది. ఇది త్రయీ సాధన అనేటువంటిది సంసార బాంధవ్యాలతో కూడి సామాజిక వ్యవస్థతో ముడిపడి మనం దినచర్యలో ఆచరించేటువంటి త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి. వాటికి అవరోధాలు ఆటంకాలు ఎన్ని వచ్చినప్పటికీ దాన్ని అధిగమిస్తూ మనం ఆచరించేటువంటి త్రయీ సాధన ఈ సమాజాన్ని సంసారాన్ని విడిచిపెట్టి చేసేటువంటి తపస్సు కన్నా గొప్ప సాధనగా తెలియబడుతుంది. ఈ త్రయీ సాధన సంసారంలో ఉండి సమాజంలో ఉండి ఆచరించేటువంటి తపోశక్తితో కూడినటువంటి త్రయీ సాధన అంచేది. ఇక్కడ మనం ఋషులు చేసేటువంటి ఆ తపస్సు కన్నా మన యొక్క తపస్సు ఎన్నో వందల రెట్లు గొప్పది అనేటువంటి విషయంగా ఇక్కడ మనం విశ్లేషించుకోవచ్చు. ఎందువల్ల ఇక్కడ ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా ఎన్ని అవరోధాలున్నా ఆటంకాలున్నా వాటిని అధిగమిస్తూ మనం తపస్సు ఆచరిస్తున్నాం. అక్కడ ఏ విధమైనటువంటి ఆటంకాలు ప్రతిబంధకాలు బాంధవ్యాలు ఏమీ ఏర్పడకుండా ఉంటూ వాటి యొక్క ప్రభావం వారిపై ఏది విధంగానూ లేకుండా ఏకాంత ప్రదేశంలో ఉంటూ తపస్సు ఆచరించడం కన్నా ఈ ప్రతిబంధకాలతో కూడి తపస్సు ఆచరించి అందులో అద్భుతమైనటువంటి శక్తి పొందడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి స్థితిగా తెలియబడుచున్నది. ఈ విధంగా మన యొక్క జీవన వ్యవస్థ ఈ అద్భుతమైనటువంటి ఈ శక్తిని పొంది తరింప చేసుకోగలిగినట్లయితే ఈ హానికి కావలసినటువంటి శక్తి పరానికి కావలసినటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి శక్తి తెలియబడుతుంది. కాబట్టి ఇహపరాలకుతో కూడినటువంటి సాధన త్రయీ సాధన. ఇది ఈ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క జీవన భౌతిక వ్యవస్థను ఒక చక్కని సవ్య దిశలో పయనింపజేస్తూ ఈ ఇహం అనేటువంటి ఈ స్థితి నుండి పరము అనేటువంటి ఆ పరమాత్మ యొక్క స్థితిలో పరిణామ రూపంలో పొంది తరింపజేసేటువంటి ముముక్షత్వాన్ని పొందేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి జ్ఞాన సాధన ద్వారా మానసిక రంధ్రం ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటువంటి స్థితి ముముక్షత్వంగా తెలియబడుతుంది. అటువంటి ఈ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క దినచర్యలో ఇహాన్ని పరాన్ని రెండింటిని సమన్వయం చేస్తూ భౌతికాన్ని అభౌతికాన్ని సమన్వయం చేస్తూ మన యొక్క జీవన వ్యవస్థలో మానవ జన్మ యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. అటువంటి త్రయీ సాధనను ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత సంక్షోభాల్లో మనం ఆచరించి మన యొక్క జీవన తత్వాన్ని ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి విధానంలో అన్వయింపజేసుకుని త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొంది మనుగడ సాగిస్తున్నట్లయితే మనకు ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు మనందరిలో ఏర్పడతాయి. అంచేత అనుభవంతో కూడినటువంటి తపోశక్తి కలిగినటువంటి త్రయీ సాధన యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని పొంది తరించే కాలాన్ని సద్వినియోగపరుచుకోవలసిందిగా నా యొక్క మనవి. ఈ యొక్క తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క దినచర్యలో మనకు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను తెలియజేసి తద్వారా వాటిని ఒక మహత్యంగా మనం పొంది తరించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాల యొక్క మహత్యాలు మనం ప్రతి ఒక్కరూ పొంది తరించి భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస పర్యటనలో సభ్యులు పాటించాల్సిన సూచనలు.
కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 5 నుండి నవంబర్ 30వ తేదీ వరకు ప్రతిరోజు కూడా సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోను కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. కార్తీక మాస అంతర్జాల పర్యటన హారతి కార్యక్రమంలో పాల్గొనదల్చిన వారు 9 రోజుల ముందుగా మీ గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్త లేదా జోన్ కార్యకర్తకు మీ పేరు తెలియజేయండి. అభౌతికంగా స్వామి మన మన గ్రామాలకు వచ్చినప్పుడు మన మన గృహాలకు ఆహ్వానించదల్చుకుంటే గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్తకు ముందుగా తెలియపరచండి. అభౌతికంగా స్వామివారిని మన మన గృహానికి ఆహ్వానించదల్చిన వారు స్వామి భౌతికంగా మన గృహానికి వచ్చినప్పుడు ఏ విధమైన పద్ధతులు పాటించామో అంతే భక్తి విశ్వాసాలతో అవే పద్ధతులు పాటించాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలను. కార్తీక మాస అంతర్జాల పర్యటన ప్రసంగంలో స్వామి చెప్పిన సూచనలు ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించవలను. పైన చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులంతా పొందవలసిందిగా విజ్ఞప్తి. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం సద్గురువరిల అంతర్జాల పర్యటన నవంబర్ 6వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ గంట వెంకటదాతారావు, శ్రీమతి కుసుమ కుటుంబ సభ్యులు, శ్రీ గొల్లకోటి వీరబాబు, శ్రీమతి కనకదుర్గా, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి సూర్యచంద్రనారాయణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని కాపవరం గ్రామంలో సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గంట వెంకటతాతారావు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ గొల్లకోటి వీరబాబు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ చౌటుపల్లి సూర్యచంద్రనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాపవరం సభ్యులు శ్రీ గడుగోయిల చంద్రరావు, శ్రీమతి కుసుమాంబ కుటుంబ సభ్యులు, శ్రీ గంట సత్యనారాయణ, శ్రీమతి సూర్య సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ గంట వరప్రసాద్, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ తాత పాండురంగారావు, శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి సూర్యబాబు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి ఏడుకొండలు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గడుగోయిల ఆదినారాయణ, శ్రీమతి శేషకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్పుల ఉమామహేశ్వరరావు, శ్రీమతి పావని కుటుంబ సభ్యులు, శ్రీమతి బాదంశెట్టి సుబ్బలక్ష్మి కుమారుడు దుర్గారావు కుటుంబ సభ్యులు, శ్రీ శంకర, శ్రీదేవి, గణేష్, శ్రీమతి నాగముత్యాలు కుటుంబ సభ్యులు, శ్రీ బాలం శ్రీనివాస్, శ్రీమతి మణిజ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి ప్రసాద్, శ్రీమతి సౌజన్య కుటుంబ సభ్యులు, శ్రీ మంచిగంటి శ్రీను, శ్రీమతి మంగతాయర కుటుంబ సభ్యులు, శ్రీ రాసకొండ శ్రీనుబాబు, శ్రీమతి విజయ కుటుంబ సభ్యులు, శ్రీ ఉడత తమ్మారావు, శ్రీమతి రమాప్రభ కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నవంబర్ 6వ తేదీన కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గంట వెంకటతాతారావు, శ్రీ గొల్లకోటి వీరబాబు, శ్రీ చౌడుపల్లి సూర్యచంద్రనారాయణ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాపవరం సభ్యులందరినీ కూడా స్వామి మహోన్నతంగా ఆశీర్వదించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలో నవంబర్ 6వ తేదీన పెనకనమెట్ట గ్రామంలో స్వామివారిని వారి యొక్క గృహానికి ఆహ్వానించుకుని ఘనంగా సన్మానించినటువంటి వారు శ్రీ కొటుకలపూడి శ్రీనివాసరావు, శ్రీమతి వీర వెంకటలక్ష్మి, కుమార్తె జ్యోతి, కుమారుడు వీరమణికంఠ, కోడలు మోహిని దుర్గా కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించి మహోన్నతంగా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెనకనమెట్ట గ్రామ సభ్యులు శ్రీ ఉల్లి సూర్యప్రకాష్, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎలుబండి రాంబాబు, శ్రీమతి పద్మ కుటుంబ సభ్యులు, శ్రీ ఎలుబండి సూర్యబాబు, శ్రీమతి గంగాభవని కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెనకనమెట్ట సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా నవంబర్ 6వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పెనకనమెట్ట గ్రామంలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కొటుకుపూడి శ్రీనివాసరావు, శ్రీమతి వీర వెంకటలక్ష్మి, కుమార్తె జ్యోతి, కుమారుడు వీరమణికంఠ, కోడలు మోహిని దుర్గా కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి మహోన్నతంగా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెనకనమెట్ట సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామంలో
స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి లక్ష్యం కలిగినటువంటి సభ్యులు శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధిక వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వీరంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించి స్వామివారిని యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ విధంగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందినటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో ధన్యులు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి పోలవరం సభ్యులు శ్రీమతి పండితి వాణి కుటుంబ సభ్యులు, శ్రీమతి గోళ్ల మంగాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బాదంశెట్టి నారాయణమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖపల్లి చంద్రశేఖర్, శ్రీమతి కోమలి కుటుంబ సభ్యులు, శ్రీమతి రేఖపల్లి శివపార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖపల్లి ముత్యాలరావు కుటుంబ సభ్యులు, శ్రీమతి ఎండపల్లి లలిత కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి ఈ కుటుంబాల వారందరినీ కూడా స్వామి ఘనంగా ఆశీర్వదించారు. ఈ విధంగా స్వామివారిని పోలవరం గ్రామంలో వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజును, శ్రీమతి రాధిక కుటుంబ సభ్యుల్ని మహోన్నతంగా ఆశీర్వదించిన అనంతరం సాల్వలతో సత్కరించినటువంటి శ్రీమతి పండితి వాణి కుటుంబ సభ్యుల్ని, శ్రీమతి గోళ్ల మంగాదేవి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీమతి బాదంశెట్టి నారాయణమ్మ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ రేఖపల్లి చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీమతి రేఖపల్లి శివపార్వత గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ రేఖపల్లి ముత్యాలరావు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ఎండపల్లి లలిత గారి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి ఘనంగా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీమతి కంపంపాటి సరస్వతి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరావుతి పద్మావతి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పుచ్చల రత్నం గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి శంకర అమ్మాజీ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి యాదాటి మునికుమారి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుడెల్లి వీర నాగ వెంకట రామకృష్ణ గారు కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధిక గారి కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వివిధ కుటుంబాల సభ్యుల్ని, హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాల్వరం గ్రామ సభా సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా రామయ్యపేటలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ గాదాపు పైడిరాజు గారి కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీమతి నూకార్పు సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నూకార్పు అప్పాజీ గారి కుటుంబ సభ్యులు, శ్రీ బర్ల కొండలరావు గారి కుటుంబ సభ్యులు, శ్రీ బర్ల వెంకటరావు గారి కుటుంబ సభ్యులు, శ్రీ పైల త్రిమూర్తులు గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రామయ్యపేట గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ గాదా పైడిరాజు గారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన అనంతరం రామయ్యపేట గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావన్ మంది సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపట్టిసీమ గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ సోమరావుత్ రవికుమార్, శ్రీమతి సత్యమణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని గృహానికి ఆహ్వానించుకుని స్వామివారిని ఘనంగా సత్కరించడం జరిగింది. స్వామివారు కూడా శ్రీ సోమరావుత్ రవికుమార్, శ్రీమతి సత్యమణి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ కడియం వీరభద్రరావు, శ్రీమతి శ్రీ కడియం వీరభద్రరావు మరియు వీరి కుమారుడు వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకట కళ్యాణి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామిని సాల్వతో సత్కరించి స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ విధంగా స్వామివారిని వారి వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సోమరావుత్ రవికుమార్, శ్రీమతి సత్యమణి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం వీరభద్రరావు మరియు వీరి కుమారుడు వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకట కళ్యాణి కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ సోమరావుత రవికుమార్, శ్రీమతి సత్యమణి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపట్టిసీమ గ్రామంలో శ్రీ సోమరావుత రవికుమార్, శ్రీమతి సత్యమణి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం వీరభద్రరావు మరియు వీరి కుమారుడు వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకట కళ్యాణి కుటుంబ సభ్యులు మరియు హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావన్ మంది కొత్తపట్టిసీమ గ్రామ సభ సభ్యులను కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా మద్దూరు గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మేణి వీరాస్వామి, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మేండి వీరాస్వామి, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుల్ని స్వామి ఘనంగా ఆశీర్వదించారు. అనంతరం స్వామివారు పశ్చిమ గోదావరి జిల్లా సీతంపేట గ్రామంలో సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ ఉప్పులూరి శివరామకృష్ణ, శ్రీమతి లక్ష్మీ సత్యానందం కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం విజయేశ్వరం సభ్యులు శ్రీ పువ్వల రామకృష్ణ, శ్రీమతి భవానీ, శ్రీ
బొంబోతు పెద్దకాపు శ్రీమతి గంగాభవాని కుటుంబ సభ్యులు, మద్దూరు లంక శ్రీ జంగా వెంకటరెడ్డి, శ్రీమతి శాంతికుమారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ ఉప్పులూరి శివరామకృష్ణ, శ్రీమతి లక్ష్మీ సత్యానందం కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఘనంగా ఆశీర్వదించిన అనంతరం విజయేశ్వరం సభ్యులు, మద్దూరు లంక సభ్యులు వీరందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి యొక్క అభౌతిక పర్యటన పందల్పుర గ్రామంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ దాసరి శ్రీనివాస్, శ్రీమతి రత్నమాణిక్యం కుటుంబ సభ్యులు, శ్రీ పెనిశెట్టి వీర వెంకట్రావు, శ్రీమతి రమణ కుటుంబ సభ్యులు. ఈ విధంగా పందల్పుర గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా రావివారిపాలెం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ నక్క సుబ్బారావు, శ్రీమతి మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జల్లపల్లి సీతన్న, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా రావివారి పాలనలో కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కొంతేరు గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకుని ఘనంగా సన్మానించినటువంటి కుటుంబ సభ్యులు శ్రీ చవటపల్లి శ్రీరామమూర్తి, శ్రీమతి సత్య భాస్కర బుచ్చిమాంబ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని ఘనంగా సత్కరించుకున్నారు. శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి, శ్రీమతి అలిమేరు మంగతాయారు కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి ఉమామేశ్వరరావు, శ్రీమతి సత్యశ్రీవాణి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు, శ్రీమతి శారదా కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్న స్వామివారిని ఘనంగా సత్కరించినటువంటి శ్రీ చవటపల్లి శ్రీరామమూర్తి, శ్రీమతి సత్య భాస్కర బుచ్చిమాంబ మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఘనంగా ఆశీర్వదించిన అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ అంబటి నాగేశ్వరరావు, శ్రీమతి సత్యవేది కుటుంబ సభ్యులు స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ అంబటి నాగేశ్వరరావు, శ్రీమతి సత్యవేది కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో కొంతేరు గ్రామం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ తాళ్ల సాంబశివరావు, శ్రీ కటికిరెడ్డి శ్రీనివాసరావు, శ్రీ తాళ్ల సాంబశివరావు గారి కుటుంబ సభ్యులు, శ్రీ కటికిరెడ్డి శ్రీనివాసరావు, శ్రీమతి అచ్యుతాంబ గారి కుటుంబ సభ్యులు, శ్రీ మెంటే త్రినాథ్, శ్రీమతి భాగ్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మేళం రామాంజనేయులు, శ్రీమతి శేషవేణి కుటుంబ సభ్యులు, శ్రీ వినుకొండ మల్లేశ్వరరావు, శ్రీమతి విజయదుర్గా కుటుంబ సభ్యులు, పాలకొల సభ్యులు శ్రీ జాగు నాగేశ్వరరావు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, నేరేడు మిల్ సభ్యులు శ్రీ బుద్ధరాజు రామకృష్ణరాజు, శ్రీమతి భారతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొంతేరు సభ్యులు, పాలకొల సభ్యులు, నేరేడు మిల్ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా నవంబర్ 6వ తేదీన కొంతేరు గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చవటపల్లి శ్రీరామమూర్తి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ చవటపల్లి ఉమామేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని, శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఘనంగా ఆశీర్వదించిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ అంబటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొంతేరు సభ్యుల్ని, పాలకొల సభ్యుల్ని, నేరేడు బిల్ సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కాజా గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీమతి మెండే సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మెండే భాగ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కాజా గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి సభ్యులు శ్రీ వర్ధినేటి రామారావు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ నామన శ్రీనివాస్, శ్రీమతి మంగతాయారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా మూడు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వర్ధినేటి రామారావు గారు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నామన శ్రీనివాస్, శ్రీమతి మంగతాయారి గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ వర్ధినేటి రామారావు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నామన శ్రీనివాస్, శ్రీమతి మంగతాయారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేటి వెంకట దుర్గారావు, శ్రీమతి శ్రీదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోళ్ల వెంకటరత్నం, శ్రీమతి తులసమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ వలవల శివాజీరావు, శ్రీమతి ఉమా నాగ దుర్గా మాణిక్యం గారి కుటుంబ సభ్యులు, శ్రీ వలవల రంగారావు, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సిరిగినేడి వెంకటరమణ, శ్రీమతి లక్ష్మీ మాణిక్యం గారి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి మంగయ్య నాయుడు, శ్రీమతి కనకదుర్గ గారి కుటుంబ సభ్యులు, శ్రీ సిద్ధంశెట్టి లీలా మనుష ఆదినారాయణ, శ్రీమతి నాగవరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి నరసింహరావు, శ్రీమతి పద్మావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి రామచంద్రరావు, శ్రీమతి తులసి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కొండవీడి చంద్రశేఖర్, శ్రీమతి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చినమల్లి గణేశ్వరరావు, శ్రీమతి స్వాతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ పంతం నీలయ్య, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ చామన రామకిషోర్, శ్రీమతి వెంకట దుర్గ కుటుంబ సభ్యులు,
శ్రీ చేగొండి రామారావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా దొడ్డిపట్ల గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా స్వామి పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో శ్రీ స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ వర్ధినీడి రామారావు గారి కుటుంబ సభ్యుల్ని, శృంగంశెట్టి వెంకటరామారావు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నామన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం దొడ్డిపట్ల గ్రామంలో వివిధ సభ్యులందరూ కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కుటుంబాల సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా నవంబర్ 6వ తేదీన స్వామి వివిధ గ్రామాల్లో పర్యటించి స్వామివారి యొక్క అభౌతికమైనటువంటి వాక్ సందేశంతో స్వామివారు ఆయా గ్రామాల సభ్యుల్ని, అదేవిధంగా ఆయా గ్రామస్తుల్ని కూడా మహోన్నతంగా ఆశీర్వదించారు. ఈ విధంగా ఈ యొక్క అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ గంటా తాతారావు గారు, శ్రీ కలిచేరి గోవిందరాజన్ గారు, శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి గారు, శ్రీ సవటవల్లి శ్రీరామ్మూర్తి గారు, అదేవిధంగా డివిజన్ కన్వీనర్లు శ్రీ వల్లూరి రామకృష్ణ గారు, శ్రీ ఎం లక్ష్మణవర్మ గారు, శ్రీ గరికపాటి రాము గారు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగవెంకటరత్నం గారు, ఈ కమిటీ సభ్యులంతా కూడా ఎంతో చక్కటి సహకారాన్ని అందజేసి అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి సహకరించారు. ఈ విధంగా అనేక గ్రామాల యొక్క సభ్యులు, అనేక గ్రామాల యొక్క కార్యకర్తలు, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు, ఏరియా కన్వీనర్లు, డివిజన్ కన్వీనర్లు, జిల్లా కన్వీనర్లు, ఈ విధంగా వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి. అందరూ లేచి నిలబడండి. హారతి వెలిగించి హారతి పళ్ళం పట్టుకుని స్వామి అందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. ಹರೆಯು ಮೋಹಿಯುತ್ತ
స్వామి, దివ్య హారతి అందరూ స్వీకరించండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి, దివ్య ఆశస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. రేపు మరలా కార్తీక మాస పర్యటనలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. శుభం.